అడుగుతున్నాను సహోదర సహోదరి, నీ కష్టాన్ని లోకానికి చెప్పుకుంటున్నా, నీ శ్రమను నీ బంధువులకు చెప్పుకుంటున్నావు. అమ్మా సహోదరి, నీకున్నటువంటి సమస్యను నీ ఇంటి వారికి చెప్పుకుంటున్నావు, తోబుట్టువులకు చెప్పుకుంటున్నావు, కానీ ఎందుకని ఏసయ్యకు చెప్పట్లేదు? ఏసయ్యకి చెప్తున్నానండి. ఎంతసేపు చెప్తున్నావు? 2 నిమిషాలండి. మరి మీ అక్కకైతే గంట సేపు చెప్పావే, మీ అన్నయ్యకి గంట సేపు చెప్పావే, పక్కింటి వాళ్ళకి 3 గంటల సేపు చెప్పావే. దయచేసి గమనించండి, మనకేదైనా శ్రమ వస్తే, కష్టం వస్తే లోకం అంతా చెప్తాం, కానీ వాళ్ళు ఆ శ్రమలు తీర్చగలరా? ఆ కష్టాలు తీర్చగలరా? మనకున్నటువంటి కష్టంలో, నష్టంలో, ఇరుకు ఇబ్బందులో ఏమైనా వచ్చి వాళ్ళు అండగా నిలబడగలరా? లేదండి. అండగా నిలబడని, ఆదరించని, తీర్చలేని, మనుషులకు చెప్పుకొని ఎందుకండి మన ఇంటిని బజార్ను వేసుకోవడం? మనం ఎన్ని చెప్పినా, ఏమి చెప్పినా ఎవ్వరికీ చెప్పకుండా తన గుండెల్లోనే మనల్ని దాచుకొని మనకు జవాబిచ్చే ఒకే ఒక్కడు ఉన్నాడండి, ఆయన ప్రభు అయిన యేసుక్రీస్తు. ఎందుకని యేసుక్రీస్తుకు మనం చెప్పట్లా? ఎందుకని ఆయన దగ్గరకు మన సమస్యను తీసుకెళ్ళట్లా? ప్రభు దగ్గరకు వచ్చేసరికేమో కట్టే కొట్టే తెచ్చే ఈ విధంగా చెప్తాం. అదే పక్కింటి వాళ్ళకి చెప్పాల్సి వస్తే సీరియళ్ళు, మరి ఎన్ని ఎపిసోడ్స్ ఉంటే నాకు తెలియదు, కానీ సీరియళ్ళు ప్రకారం, అక్క ఆ తర్వాత ఏమైందో రేపు వచ్చి చెప్తాలే, అవునా? మిగిలిన విషయాలు మిగతాదంతా రేపటి ఎపిసోడ్లో. దయచేసి వినండి, మనకు నేర్పరితనం కావాలి. ఒకరోజు ఒక తండ్రి కుమారునికి బాధ్యత ఇచ్చాడు, ఒరే ఆ మూలన్న ఆ మూట తీసుకుని వెళ్ళి వంటగదిలో పెట్టరా అన్నాడు. అలాగే డాడీ అని చెప్పి ఆ మూట ఎత్తుతున్నాడు, కానీ ఎత్తలేకపోతున్నాడు. మళ్ళీ ట్రై చేశాడు, ఎత్తలేకపోతున్నాడు. మళ్ళీ ట్రై చేశాడు, ఎత్తలేకపోతున్నాడు. డాడీ అన్నాడు, ఏరా నీ శక్తి అంతా, నీ బలమంతా ఉపయోగిస్తున్నావా? డాడీ నాకున్న శక్తి అంతా, నాకున్న బలమంతా, నాకున్న బలమంతా ఉపయోగిస్తున్నాను డాడీ. మరి ఏమైంది? అయినా కనీసం ఇంచు కూడా కదలటం లేదు డాడీ. ట్రై చేయి. మళ్ళీ ట్రై చేశాడు, మళ్ళీ ఎత్తే ప్రయత్నం, కదలటలా. డాడీ మళ్ళీ అడిగాడు, నాన్నా నీకున్న శక్తి అంతా, నీకున్న బలం అంతా నువ్వు ఉపయోగిస్తున్నావా? అవును డాడీ, నాకున్న బలం అంతా, నాకున్న శక్తి అంతా ఉపయోగిస్తున్నా, కదలదే. అప్పుడు వాళ్ళ డాడీ చెప్పిన మాట ఏంటి తెలుసా? నువ్వు అంటున్నట్టుగా నిజంగా నీ శక్తి అంతా, నీ బలం అంతా నువ్వు ఉపయోగించట్లా. నీకేం తెలుసు డాడీ, నాకున్న బలమంతా, శక్తి అంతా ఉపయోగిస్తున్నా. మరి పిచ్చోడా, నీకున్న బలము, నీకున్న శక్తి నువ్వు కాదురా, నిన్ను కన్నా నాలో ఉందిరా బలం. తండ్రి పక్కనున్నాడు, అడగచ్చు ఒక చెయ్యి డాడీ అని చెప్పి. అందుకే తండ్రి అన్నాడు, నీకున్న బలం అంతా ఉపయోగిస్తున్నావా? అంతా ఉపయోగిస్తున్నాను డాడీ. వాడుకున్న తెలివి తక్కువ తనను ఉపయోగిస్తున్నాడు, కానీ తెలివిని ఉపయోగించడు. నా బలము మా డాడీ అయ్యగా దా, ఒక చెయ్యి డాడీ, నేను నాకున్న బలమంతా ఉపయోగిస్తున్నాను, కానీ ఇది కదలాలంటే నా వల్ల కాదు, ఇది కదలాలంటే నీ వల్ల సాధ్యం. సహోదరా సహోదరి, నీ బలమంతా ఉపయోగిస్తున్నావా? నీ విశ్వాసం అంతా ఉపయోగిస్తున్నావా? భక్తుడైన దావీదు ఏమన్నాడు తెలుసా? యెహోవా నా బలమా. ఏంటంట? ఏమిటంట? యెహోవా నా ధనమా అన్నాడా? నా బంగారమా అన్నాడా? నా వస్త్రమా అన్నాడా? ఏమన్నాడండి? యెహోవా నా బలమా. నిజంగా నీ బలమంతా ఉపయోగిస్తున్నావా? ఆ బలము క్రీస్తే. ఆ క్రీస్తును ఆశ్రయించావా? నీ శ్రమకు, నీ కష్టానికి, నీ సమస్యకు పరిష్కారము, నీకున్నటువంటి అడ్డుబండలకు పరిష్కారము ఒక ప్రభువే. ఆ ప్రభును ఉపయోగిస్తున్నావా? ఆ ప్రభును వేడుకున్నావా? ఆ ప్రభువుకే నీకున్న సమస్యను, నీకున్న కష్టాన్ని అప్పగించావా? ఆయన సహాయాన్ని తీసుకుంటున్నావా? లేక నువ్వే ఒంటరిగా కూర్చుని ఏడుస్తున్నావా? ఇక నా బ్రతుకింతే, నా జీవితం ఇంతే, నా ఉద్యోగం ఇంతే, నా చదువు ఇంతే, నా భర్త ఇంతే, నా భార్య ఇంతే, నా పిల్లలు ఇంతే, నా ఇల్లు ఇంతే 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 అని చెప్పి ఏడుస్తున్నావా? ఈరోజు ఏ శ్రమతో వచ్చావో, ఏ కష్టంతో వచ్చావో, ఏ వ్యాధితో, ఏ బాధతో వచ్చావో, దాన్ని తీర్చగలిగిన, దానికి జవాబు ఇవ్వగలిగిన,
నీ కన్నిటిని తుడవగలిగిన ఒకడు ఉన్నాడు, ఆయనే నేను ప్రకటించు. జీవము కలిగిన యేసు.